మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక సబ్ మార్కెట్ యార్డులో నిజాంపేట బచ్చరాజుపల్లి నందిగామ రైతులకు యాసంగి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలకు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి సతీష్ కోరారు. వివిధ రకాల పంటలలో పురుగు తెగుళ్ల యాజమాన్యంపై కేవీకే తునికి శాస్త్రవేత్తలు రవికుమార్ శ్రీకాంత్ వివరించారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రేయ గణేష్ కుమార్ మండల రైతు బంధు సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్ రైతు బంధు విలేజ్ కోఆర్డినేటర్ చంద్రం సొసైటీ డైరెక్టర్లు బజాస్వామి ఎర్రలయ్య దప్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట గ్రామంలో నిజాంపేట బచ్చరాజుపల్లి మరియు నందిగామ రైతులకు యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా నిజాంపేట బచ్చరాజుపల్లి నందిగామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి మనకు కేవీకే తునికి నుంచి శాస్త్రజ్ఞులైన రవికుమార్ గారు శ్రీకాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులకు వచ్చే యాసంగిలో ఆర్తడి పంటలైన ప్రత్యామ్నాయ పంటలు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చే మార్కెట్లో ఉన్న డిమాండ్ పంటలు ఏ పంటలు ఏ నెలకు అనుకూలము ఎంత దిగుబడి వస్తుంది ఏ వెరైటీలు అనుకూలమైన ఉద్దేశంతో రైతులందరికీ కూడా వివరించడం జరిగింది. అలాగే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ పంటలు వరి పంటలో కానీ పత్తిలో కానీ తర్వాత మిగతా రకాల పంటల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వివిధ రకాల పంటలు వచ్చే పురుగులు మరియు తెగుళ్ళ యాజమాన్య పద్ధతులను కూడా తన కేవీకే నుంచి శాస్త్రవేత్తలు రైతులకు సవివరంగా వివరించడం జరిగింది. ముందుగా ఈ వచ్చే తెగుళ్ళు పురుగులు అయితే ఉన్నాయో ముందస్తుగా జాగ్రత్త చేపడితే దిగుబడి నష్టపోకుండా ఉండగలరని చెప్పి రైతులకు తెలియడం జరిగింది.